శ్రీ విలంబి నామ సంవత్సర మిథును రాశి ఫలితాలు తెలుపుతున్న వారు శ్రీ ఇటుకలపాడు ప్రసాద శర్మ గారు కడప. మిథున రాశి యొక్క మొదటి అక్షరాలు కా, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ. మొదసిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. గురువు ఈ రాశి వారికి 5వ ఇంట అక్టోబర్ 11 వరకు లోహమూర్తి. తదుపరి సంవత్సరం అంతయు 6వ ఇంట రజితమూర్తి. తొలి దశలో జ్ఞాపకశక్తి తగ్గుట, సంతాన చిక్కులు, సంకల్ప బలం తగ్గుట, శక్తి సామర్థ్యములు తగిన గుర్తింపు లభించకపోవుట, తదుపరి సంవత్సరం అంతయు రాబడి పెరుగుట, ఆరోగ్యం మెరుగవుట, రుణాలు వసూలవుట, శత్రువులు మిత్రులుగా మారి సాయం చేయుట, గతంలో నిలిచిన కార్యక్రమములు జరుగుట. శని ఈ సంవత్సరం అంతయు ధనుస్సు రాశిలో 7వ ఇంట తామ్రమూర్తి. భార్యవర్గం వారితో జాగ్రత్తగా ఉండుట మంచిది. వ్యాపార భాగస్వాములతోనూ ఆచితూచి మాట్లాడుట మంచిది. అధికారులతో జాగ్రత్తగా ఉండుట ద్వారా సమస్యలను తెలివిగా తప్పించుకోవటం జరగడం జరుగుతుంది. రాహు ఈ సంవత్సరం నుండి 7 మార్చి వరకు కర్కాటక రాశిలో 2వ ఇంట లోహమూర్తి. తదుపరి సువర్ణమూర్తి. డబ్బు రొటేషన్ తగ్గుట, వాక్ చాతుర్యం లోపించుట, కంటి చూపు తగ్గుట, కుటుంబ సభ్యుల కలహాలు, ఇంట బయట కలహాలు, సంవత్సరం చివరిలో లాభములు, కనిష్ట సోదరీ సోదరుల అనుకూలత, ధైర్యంతో కూడిన కోణంలో ఎందు విజయం. కేతు ఈ సంవత్సరం నుండి 7 మార్చి వరకు మకర రాశిలో 8వ ఇంట కేతు లోహమూర్తి. తదుపరి సువర్ణమూర్తి. అధికారులతో జాగ్రత్తగా ఉండవలను. వ్యాపార అపజయములు, చేయని తప్పుకు నిందలు, ప్రాణాపాయ విపత్తులు, దాంపత్య సౌఖ్యము, తదుపరి సంవత్సరం చివరన భార్యాభర్తల అనుకూలత, మృష్టాన్న భోజనము, సకాల నిద్య, సుస్వప్నములు, వ్యాపార భాగస్వాముల అనుకూలత. ఈ రాశివారు సాయినాథ రాఘవేంద్ర స్వాముల దర్శనము మరియు గణపతి దుర్గా ఆరాధన చేసిన మంచిది. శుభ